సమాజంలో అయినా మహిళల స్థితిగతుల్ని బట్టి ఆ సమాజం ఎంత అభివృద్ధి చెందిందో అంచనా వేయొచ్చు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం. కానీ ఈ రోజు అన్ని రంగాలను ఏలేస్తున్నారు. వారికి కావాల్సిందల్లా వారి భుజం తట్టి నడిపించే వాళ్ళు. ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి వెన్నంటే ఉంది. పాపైనా బాబైనా ఇద్దరిని ప్రతి కుటుంబం సమానంగా చూడాలి. గర్వంగా చెప్తా ఉన్నాను, మీ అన్న నాకున్నది ఇద్దరు ఆడపిల్లలేని గర్వంగా ఈ రోజు చెప్తా ఉన్నాడు మీ అన్న. చెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. రక్షణ నుండి ఆసరా వరకు ప్రతి విషయంలో వారికి తోడుగా ఉంది. మన దేశంలో పౌష్టికాహారం అతిపెద్ద సమస్య. మన ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరున మహిళలు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూనే ఆడపిల్లల భవిష్యత్తుకు అతిపెద్ద భరోసా విద్య కాబట్టి వారి స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు శానిటరీ ప్యాడ్స్ ని అందిస్తూ ఏ రూపంలో వారికి అవాంతరం రాకుండా చూస్తోంది జగనన్న ప్రభుత్వం. తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఒక్కో మహిళకు ఈ 4 ఏళ్లలో 75,000 రూపాయలను అందించింది. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా స్వయం సహాయక డ్వాక్రా సంఘాలకు చెందిన 87 లక్షల మంది మహిళలకు 27,000 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 2,000 కోట్ల రూపాయలను అందిస్తూ మహిళలకు చేదోడు వాదోడుగా ఉన్నాడు మన జగనన్న. అమ్మఒడి ద్వారా 43 లక్షల మంది తల్లులకు తమ బిడ్డల చదువుల పట్ల భద్రత కల్పించడమే కాదు, 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా వారికి స్థిరాస్తిని అందించాడు మన జగనన్న. ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని కళ్యాణమస్తు, చాదీ తోఫా వంటి పథకాల ద్వారా సుమారు 1 లక్ష రూపాయల సాయం అందించడమే కాదు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఫీడర్ అంబులెన్స్ల ద్వారా గర్భిణీ స్త్రీలకు, అప్పుడే పుట్టిన బిడ్డలకు ఏ రకంగానూ ఇబ్బంది రాకుండా చూస్తోంది. దిశ చట్టం, దిశ యాప్ ద్వారా రాష్ట్రంలో ప్రతి మహిళా భద్రతను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి పర్యవేక్షిస్తోంది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మహిళలను ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు వారికి పాలనా పగ్గాలు అప్పజెప్తూ 50% నామినేటెడ్ పదవులను వారికి కల్పించడమే కాకుండా మంత్రివర్గంలో కూడా చోటు కల్పించాడు జగనన్న. తన పాలనలో మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసి వారిని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న మన జగనన్న ఆంధ్రప్రదేశ్ మహిళలకు అన్నగా, తమ్ముడిగా, వారి పట్ల బాధ్యతతో కూడిన పాలనతో మహిళలకు అండగా ఉంటున్నాడు.